మీ కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళకి డబ్బులు యావ తప్ప ఏ రోజు కూడా ప్రజలకు సేవ చేద్దామనే అకుంఠిత భావం ఎప్పుడూ లేదు, అంకిత భావం అంతకన్నా లేదు. మీరు నిజంగా యాక్టింగ్లు చేసుకుని బతకడానికి, అంటే నిజం కానిది అబద్ధాన్ని యాక్ట్ చేసి చూపించడమే యాక్టింగ్ అంటే కదా. అక్కడ సిచ్యువేషన్ ఉండదు, దాన్ని యాక్ట్ చేసి చూపిస్తారు. దానికి మాత్రమే మీరు పరిమితమై ఉంటుంటే బాగుంటుంది. నిజంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి ఒక అర్హత, ఒక ఆలోచన, నిజంగా సేవ చేయాలన్న తపన ఉన్న వాళ్ళు మాత్రమే పొలిటికల్గా ఫిట్ అవుతారు అని చెప్పేసి నేను చెప్తున్నా. ఇంకా ఎవరెవరు రంగు పురాణాల గురించి అని చెప్పేసి చెప్తున్నాం. మీ ఫ్యామిలీ రంగు పురాణాల గురించి మాట్లాడితే ఒకరోజు సరిపోతుందా? నేను ఒకళ్ళ పేరు అని తీను, ఒకళ్ళు కూడా లేరు, అందులో చాలామంది ఉన్నారు. అసలు మీ పురాణాలు మాట్లాడడానికే నీకు టైం లేదు. నువ్వు పబ్లిక్ స్టేజ్ మీద మీ ఫ్యామిలీ రంగు పురాణాల గురించి మాట్లాడే అంత సత్తా నీకుందా? నీ రంగు పురాణాల గురించి మాట్లాడే అంత సత్తా నీకుందా? సో వేరే వాళ్ళ రంగు పురాణాల గురించి మాట్లాడే అంత నోరు పెట్టుకుంటే మాత్రం బాగుంది. అంటే ఒక నోరు చాలండి. నేను నీకన్నా విపరీతమైన సంపాదన సంపాదించి ఉండకపోవచ్చు, అధికార పార్టీల దగ్గర నుంచి డబ్బులు తీసుకోకపోవచ్చు, లేకపోతే దొంగతనంగా లక్షలు లక్షలు ఇదేంటి డబ్బులు ఇవ్వండి అని చెప్పి టికెట్లు అమ్ముకోకపోవచ్చు, కోట్లు కోట్లు పెట్టి టికెట్లు అమ్మకపోయి ఉండొచ్చు. నాకు నీ అంత విచ్చలవిడి ఆలోచన విధానం నాకు లేకపోయి ఉండొచ్చు. బట్ ఒక బాధపడిన వ్యక్తిగా ఈరోజు నేను నీకు శాపం పెడుతున్నా. నాలాంటి అందరి అమ్మాయిల ఆవేదన, ఆవేశం అన్నీ కలిపి మీకు ఈరోజు మేము శాపం పెడుతున్నాం. ఆ రోజు ఎంతోమంది అమ్మాయిలు వాళ్ళ బాధను చెప్పుకుని పవన్ కళ్యాణ్ గారు మీరు రెస్పాండ్ అవ్వండి అంటే మీరు రెస్పాండ్ అయిన విధానం ఎంత ఏహ్యంగా అసహ్యంగా ఉండిందో అందరికీ తెలుసు. పైగా మీరు మీడియాని తొక్కుదామని ట్రై చేయడం అనేది దానంత దారుణమైన సమస్య, దానంత దారుణమైన విషయం ఇంకోటి లేదు. మేము ఈరోజు అందరి అమ్మాయిల తరపు నుంచి కడుపు రగిలిపోతూ ఈరోజు పెట్టే శాపం ఏదైనా ఉంది అంటే అది పవన్ కళ్యాణ్ జీవితంలో సీఎం కాదు కదా, ఏమీ అవ్వలేడు, నాశనం అయిపోతావు. ఎందుకంటే మా ఒక్కళ్ళ శాపాలే కాదు, సినిమా ఇండస్ట్రీ ఆడపిల్లల శాపాలే కాదు, మీ ఫస్ట్ భార్య, సెకండ్ భార్య, మీతో కడుపులు చేయించుకున్న వాళ్ళు, లేకపోతే మిగతా లేడీస్ ఎవరైతే సఫర్ అయ్యారో అందరి ఆడపిల్లల ఏడుపులు, శాపనార్థాలు తగిలి నాశనం అయిపోతామని చెప్పేసి ఈరోజు మేము శాపం పెడుతున్నాం. నిజంగా నువ్వు పైకి రావడం అనేది నీ జీవితంలో జరగదు. ఎందుకంటే నువ్వు చేసిన దానాలు కూడా అవి గుప్త దానాలు కాకపోకుండా కేవలం ప్రజల దృష్టిలో మన్ననలు పొందడానికి, అలాగే ఓట్లు సంపాదించుకోవడానికి చేసిన దానాలు తప్ప నిజమైన నిండు మనసుతో చేసిన దానాలు కాదని చెప్పేసి ఈరోజు చెప్తున్నా. నిజంగా అంతమంది పిల్లల్ని కన్నావే, ఏ రోజు ఆలనా పాలనా చూసావు, ఏ రోజు మంచి చెడులు పట్టించుకున్నావు నువ్వు? అలాంటి నీ పిల్లల్ని పట్టించుకోవడానికి నీకు టైం లేనప్పుడు రాష్ట్ర ప్రజల ఆలనా పాలనా చూస్తావన్న నమ్మకం లేనేలేదు. సో ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారికి కానివ్వచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీకి సంబంధించి కావచ్చు, జనసేనకి సంబంధించిన ఏ ఒక్కరికి కూడా ఓట్లు వేయకూడదు అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. వాళ్ళని గెలిపించకూడదని కూడా కోరుకుంటున్నాను. జనసేన దరిద్రాది దరిద్రపు స్థానాల్లో నీచ నికృష్టంగా ఓడిపోవాలని చెప్పేసి, మా అందరి ఆడపిల్లల శాపనార్థాలు తగిలి నాశనం అయిపోవాలని చెప్పేసి ఈరోజు మేము కోరుకుంటున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.